वेलकम टू वारधि जीवन मनम एक्सलेंट टॉपिक प्रेजेंट करोना डेस मनम चूस्ता उन्नम गत कोदि रोजुलुगा अनुभविस्ता उन्नम वास्तवंगा स्कूल की पिल्ललेल्ते इंट्लो उंडे टाइम तक्कुव उंडेदी बट ई रोजु इंट्लो एक्कुव उंटुन्नारु स्कूल इंट्लोने उंदी सो क्लास लो पिल्ललु उंटुन्नारु बट इंट्लो उंडी क्लास इच्चेस्ता उन्नारु एव्री होम कैन बिकम ए स्कूल ई टॉपिक मीद मनकु ఈరోజు చాలా విలువైన విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి పద్మకళ మ్యామ్ వచ్చారు యాజ్ ఎ టీచర్గా యాజ్ ఎ పేరెంట్గా అరే యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు వారధి జీవన్ సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ వారధి జీవన్కి నమస్కారం అలాగే ఈ టాక్ కోసం ఇంత టైం అయినా సరే వారధి జీవన్ కంటూ ఒక బలగం ఉంది చాలా ఆప్యాయంగా ఆదరిస్తున్న ఈ కార్యక్రమాన్ని సిరీస్ ఆఫ్ డిస్కషన్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం కోసం మీరు ఇస్తున్న సపోర్ట్ మాత్రం ఇట్ ఈస్ రియల్లీ ఫర్ ఎవర్ మెమరబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అందరికీ పద్మకడ తరఫున నమస్కారాలు ఇవాళ టాపిక్ విషయానికి వస్తే ఇంతకుముందు మనం రామ్మోహన్ సార్ కూడా మాట్లాడారు అలాగే రాజ్ కుమార్ గారు ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అండ్ ఐ ఫీల్ వెరీ గుడ్ మీరందరూ కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఒపీనియన్స్ త్రూ చాట్ చేయొచ్చు అట్లాగే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ యూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ బిట్వీన్ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ సచ్ రిస్ట్రిక్షన్ ఓకే అండ్ ఇట్స్ రియలీ లైవ్లీ టాక్ ఇది ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం మన పిల్లల కోసం చర్చించుకుంటున్నాం మన పిల్లల గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు రామ్మోహన్ సార్ అన్నట్టుగా అసలు స్కూల్ అవసరమే ఉంది టెక్నాలజీ బాగా పెరిగింది ఒక చిన్న టాబ్లెట్ లో ఏ టు జెడ్ కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది కదా సో విత్ వీడియోస్ ఆల్సో వీడియోస్ ద్వారా తర్వాత ఎగ్జాంపుల్స్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా ఏం చేయాలన్న కూడా వీఆర్ ఎక్స్ప్లోరింగ్ నౌ అండ్ బీయింగ్ ఎ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ గా అలాగే ఒక టీచర్ గా ఐ బీన్ ఎక్స్ప్లోరింగ్ ఎ లాట్ నిద్రలో కూడా మేము ఆలోచన చేస్తుంటాం పిల్లల్ని ఎట్లా ఆకట్టుకోవాలి ఓకే పిల్లలకి ఏం చెప్పి వాళ్ళని ఈరోజు కొంచెం ఉత్సాహం కలిగించాలి ఎందుకంటే ప్రతిరోజు లైఫ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూసుకుంటే మన లైఫ్ మనం ఏమనుకుంటాం ఓకే ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏమనుకుంటాం లేదా పంచుకుంటే కొంతవరకు పర్సంటేజ్ ఐ మీన్ ఒక 50% మనకి లర్నింగ్ మీద ఆసక్తి ఉంటుంది ఎందుకంటే మన ఫీలింగ్ ఏంటంటే మనం ప్రపంచం చాలా చూస్తాం మనకు అన్ని తెలుసునే ఫీలింగ్ అంటాం కానీ పిల్లలు దే ఆర్ వెరీ క్యూరియస్ ఇంకా వాళ్ళు ప్రపంచం ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు పెంచు వెళ్తున్నారు సో ఏం జరిగిపోతుందో అనే ఉత్సుకత ఆహ్లాదంగా ఆనందంగా వాళ్ళు ఎంత సమయాన్ని గడుపుతారో అలాగే ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే వాళ్ళకి ఆరాటం బాగా ఉంటుంది అన్నమాట సో ఈ ఏజ్ లో విషయాలు తెలుసుకోవాలి అనే తపన బాగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనము రోజు చాలా మందిని మన మనుషులు గమనిస్తూ ఉంటాము కొత్త వ్యక్తుల్ని కొంతకాలం పోయిన తర్వాత సపోజ్ యూ టేక్ ఎగ్జాంపుల్ దాదాపు ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది జస్ట్ యు బీ ఇన్ ద షూస్ ఆఫ్ ద పర్సన్ హూ క్రాస్డ్ 50 ఇయర్స్ ఓకే ఒక 50 ఏళ్ళు దాటి ఒక 60 ఏళ్ళు దాటిన వ్యక్తికి జీవితంలో చాలా చాలా అడుగులు వేసి కొన్ని 100,000 మంది మనుషుల్ని చూసి మనుషుల మనస్తత్వాలు చూసి వాళ్ళతో రకరకాల ఎక్స్పీరియన్స్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత ఒక వ్యక్తికి దాదాపు సగం దాటిన వయసు అంటే 100 ఏళ్ళు మనం మనిషి కనుకున్న 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఒకలాంటి నిర్లిప్తత ఏర్పడుతుంది అంతగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఈ కొత్త పరిచయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కొత్త వ్యక్తులతో మాట్లాడాలి తర్వాత పరిచయాలు పెంచుకోవాలి ఏదో కొంత టైం స్పెండ్ చేయాలి ఏదైనా ఎక్కువగా నేర్చుకోవాలి ఇలాంటి తపన పిల్లలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది ఓకే పిల్లలకి ఎప్పుడు కూడా సంథింగ్ న్యూ దే వాంట్ సంథింగ్ న్యూ నావెల్టీ చాలా ఎక్కువ ఉంటుంది ఏదైనా వాళ్ళకి అట్రాక్షన్ చాలా అవసరం అన్నమాట సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ న్యూ కనపడాలి ఇప్పుడు ఏదో ఒకటి సంథింగ్ క్రేజీగా కనపడాలి అంటే ఒకే సాఫీగా ఉండే లైఫ్ స్టైల్ వాళ్ళు ఇష్టపడరు ఇప్పుడు రోజు ఒకే టిఫిన్ చేసి చూడండి వాడు విసిరి కొడతాడు పిల్లడు ఓకే రోజు ఒకేలాంటి డ్రెస్ ఇవ్వండి వేసుకోడు సరే యూనిఫామ్ వేసుకోమంటే పిల్లలు చాలా కష్టంగా వేసుకుని స్కూల్కి వస్తారు ఎందుకనంటే దే వాంట్ దెమ్సెల్వ్స్ టు ప్రెజెంట్ ఇన్ ఏ
ఇన్ ఎ బెటర్ వే. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉండాలనుకుంటారు లైఫ్ లో. ఆ ఏజ్ లో చూడండి రంగుల మీద చాలా ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. సో కలర్ సైకాలజీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ని ఇట్లాంటి విషయాలను చూసి అధ్యయనం చేయడం వల్ల వచ్చినాయి అనమాట. సో బాల్య దశలో చాలా ఉత్సుకత టాప్ లెవెల్ ఉంటుంది అనమాట, పీక్స్ లో ఉంటుంది. కాబట్టి అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కూల్ అవసరం అనేది చాలా ఎక్కువ అనేది మనం అంగీకరించక తప్పదు. ఎంత టాబ్లెట్స్ ఇచ్చినప్పటికీ, ఎంత మొబైల్స్ ఇచ్చినప్పటికీ, ల్యాప్టాప్స్ ఇచ్చినప్పటికీ, యు షో దెమ్ ఎవ్రీథింగ్, కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుందంటే 10 మంది మధ్యలో కలిసినప్పుడు మాత్రమే ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, ఒక గృహిణి ఉదాహరణ తీసుకోండి. ఒక గృహిణి పొద్దున్నే లేచి వంట చేసి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించి టీవీ సీరియల్ ముందుకు వచ్చిన టీవీ సీరియల్ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. అదంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వంట చేసుకుని తిని నిద్రపోతుంది అనుకోండి, ఆమెలో మనసులో ఆలోచన పరిపక్వత అనేది కొంతవరకు మాత్రమే సాధ్యపడుతుంది అనమాట. అదే ఆమె కనుక మంచి స్నేహితులు చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న ఉత్సాహం చాలా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అదే యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ మేల్ ఆర్ ఎనీ అడల్ట్ పర్సన్. మన వయసుకి మనకే ఇన్ని రకాల పరిచయాలు, రకరకాల వ్యక్తులతో మాట్లాడటం ద్వారా కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్త ఫీలింగ్స్ ఇవన్నీ వస్తుంటే చిన్నపిల్లలకి మనం చాలా చాలా వండర్ఫుల్ గా చాలా మంది టీచర్స్ రెస్ట్ చూస్తుంటాను. చాలా మంది టీచర్స్ ఇష్టపడే వాళ్ళు గమనిస్తుంటారు ఎవరితో ఎట్లా ఉంటారు రైట్. ఆ రోజు అందరితో మాట్లాడుతుంది బాగా, వీళ్ళందరికీ కనిపిస్తుంది అనమాట. సో ఏదో ఒక వంకతో స్టాఫ్ రూమ్ కు వస్తుంది, ఏదో ఒక వంకతో ప్రిన్సిపల్ దగ్గరకు వస్తుంది. ఓకే, సపోజ్ కొన్నిసార్లు కావాలని మేము ఐ కీప్ మెయింటైనింగ్ సైలెంట్, జస్ట్ చూస్తాం ఏమంటదా అని చెప్పి చూస్తా మాట్లాడి అనమాట. ఎంత పెద్ద పార్టీ అయినా మనకి ఆనందం కలగదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది వ్యక్తికి చాలా చాలా సహజమైన లక్షణం. బాల్యంలో అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల కొన్ని స్కిల్స్ ఉంటాయి, ప్రత్యేకమైన స్కిల్స్ అనమాట. సో మనుషులతో మూవ్ అవడం, మింగిల్ అవడం, ఫ్రీగా మింగిల్ అవడం, వాళ్ళకి తెలిసిన విషయాలు పక్క వాళ్ళకి చెప్పుకోవడం, తర్వాత పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ట్రై చేయడము, ఇవన్నీ చాలా చాలా అద్భుతాలు స్కూల్స్ లో జరుగుతుంటాయి అనమాట. సో స్కూల్ టీచర్స్ మీరు గమనించండి, వాళ్ళలో ప్రెషర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సిలబస్ గురించి కొంచెం ప్రెషర్ ఫీల్ అయినప్పటికీ బట్ దే ఆర్ వెరీ హెల్దీ. యూ కెన్ ఐ కెన్ అష్యూర్ దాట్ స్కూల్ టీచర్స్ సాధారణంగా చాలా హెల్దీగా ఉంటారు రైట్. ఇప్పుడు వాళ్ళకి వాయిస్ సంబంధించిన ఇష్యూస్ కొద్దిగా కొద్దిపాటు రావచ్చు, కానీ బట్ ఓవరాల్ దే ఎంజాయ్ ద లైఫ్ అనమాట. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి స్కూల్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా. అండ్ వెరీ రీసెంట్లీ ఐ మెట్ వన్ పర్సన్ ఓవర్ ఫోన్ ఐ బిలీవ్. హీ వాజ్ టెల్లింగ్ మీ, ఎందుకండి చంపుతారు ఆన్లైన్ క్లాసెస్ లో పిల్లల్ని, హ్యాపీగా ఇళ్లలో వదిలేయచ్చు కదా అని రైట్. సో మేము చెప్పుకుంటాం కదా, నేను అడిగా, మీరైతే యువర్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీకు అన్ని వచ్చు, అండ్ యువర్ వైఫ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అట్ స్టడీస్. ఓకే, మీరు అనుకుంటున్నారు మీరు అన్ని మీరు నేర్పించుకోగలరు మీ పిల్లలకని, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్కూల్ ఎప్పటికీ స్కూలే, ఇల్లు ఎప్పటికీ ఇల్లే. ఓకే, కానీ అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా కాలంలో, కరోనా ప్రత్యేకత ఉన్న కాలం, నేను కష్టకాలం అని చెప్పను ఎందుకంటే ఈ కష్టాన్ని కూడా మనం ఇష్టంగా ఆస్వాదిస్తున్నాం. ఓకే, లైఫ్ ఈజ్ అ స్ట్రగుల్. ఓకే, ఎప్పుడైనా ఎప్పుడు ఎలా ఉంటుందని, దట్ ఈస్ అన్సర్టెన్, ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతిలో లేదు కాబట్టి ఓకే లెట్ ఇట్ గో. ఏమైనా అవనివ్వండి, మనం చివరి నిమిషం దాకా మనం ఇలా సంతోషంగానే ఉండాలి. ఓకే, సో ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించుకుంటూనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి కదా. మన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు 24 గంటల్లో వాళ్ళు నిద్రపోయే గంటలు కనీసం 12 గంటలు వేసుకున్నా, 13 గంటలు వేసుకున్నా, దాదాపు 10 నుంచి 12 గంటలు పిల్లలు మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మరి అలాంటి పిల్లల్ని భవిష్యత్తు ఏ విధంగా మనం మార్చుకోవాలంటే, స్కూలు
మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళలో కలగకుండా, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కానీ స్కూల్ నుంచి టెక్నిక్ టు కన్వర్ట్ ద ప్రెషర్ ఇన్ టు ప్లెజర్. ఓకే, వద్దాం ఆ టాపిక్ కూడా వద్దామండి. స్కూల్ నుంచి, స్కూల్లో వాళ్ళు ఏదైతే పొందుతున్నారో అది ఇంట్లో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంటే కంప్లీట్ స్కూల్ ఎట్లాగో మనం స్కూల్కి తేవడం, ఇంటికి తేవడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. గత కాలంలో మహారాజులు కూడా, మహారాజులు వాళ్ళ పిల్లలు ఎంత ఎంత రాజసంగా పెరుగుతారు, ఎంత గాజు పెరుగుతారు. మరి అంత మహారాజే తన పిల్లల్ని తీసుకెళ్లి గురువు గారి దగ్గర గురుకులన పడేస్తారే, పిల్లలు పెరిగే వరకు కనీసం ఆ రాజులు కానీ ఆ చక్రవర్తులు కూడా పట్టించుకోరు. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారా ఎలా ఉన్నారా అని గురువు మీద అంత నమ్మకం ఉండేది, గురి ఉండేది అనమాట. సో ఈ గురువు గారి దగ్గర మరి శిష్యరికం చేస్తున్నప్పుడు, గురుకులను ఉన్నప్పుడు ఆ పిల్లలు, మహారాజు పిల్లలైనా సరే ఇంట్లోనే గురువు గారి ఇంట్లోనే సామాన్యులాగా పెరిగి అన్ని పనులు చేస్తారు ఇంట్లో. మరి మహారాజు గారికి అంత అవసరం ఏముంది, కావాలంటే గురువు గారు ఇల్లు తీసుకొచ్చి రాజుగారి వాకిట్లో కట్టించవచ్చు కదా. రాజుగారు ఆజ్ఞాపన చేస్తే పాలించకుండా ఎవరుంటారు చెప్పండి. ఆ గురువు గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టచ్చు కదా. ఎందుకని చేయలేదంటే అది గురుకుల అనుకున్న గురువు మన భారతదేశంలో విద్యా వ్యవస్థకున్న ప్రత్యేకత అనమాట. సో అలాంటి ఉత్తమమైన జీవన నిర్మాణ దశ బాల్య దశ, పాఠశాల దశ. ఈ పాఠశాల దశని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మన పిల్లలు మిస్ కాకూడదు. అంటే ఒక్క సంవత్సరం జీరో ఇయర్ అన్నారు, అది జీరో ఇయర్ గా మిగలకూడదు. అంటే మీరు విద్యా ప్రణాళిక లెక్కల్లో మీరు జీరో ఇయర్ అని చెప్తున్నారే కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన పిల్లలు ఎప్పుడు కూడా ఆ ఈ ఇయర్ ని వృధా పోనేయకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా చాలా విలువైనది. మరి అలా చేయాలంటే ఏం చేయాలి? స్కూలు లేని లోటు. సపోజ్ ఇంట్లో అమ్మ లేదనుకోండి, అమ్మ వారం రోజులు ఊరెళ్ళింది, అప్పుడు నాన్న ఏం చేస్తారు? నాన్న పనులన్నీ పక్కన పెట్టి అమ్మ చేసే పనులన్నీ చేస్తారు, లేదా అమ్మమ్మకు ఆయనకు అప్పచెప్తారు. అంటే ఎవరైనా లేనప్పుడు ఆ లోటు తీర్చడానికి మనము ఖచ్చితంగా పూనుకుంటుంటాం కదా. ఇప్పుడు స్కూల్ లేని లోటు పిల్లలకు తీర్చడంలో పెద్దలు ముందుకు రావాలి. అలా పెద్దలు ముందుకు రావాలంటే పెద్దలకి పెద్ద మనసు ఉండాలి. పెద్దలైనంత మాత్రమే సరిపోదు, రైట్? వాళ్ళ మనసు కూడా ఆ పెద్దరికంతో, ఆ గొప్ప ఆలోచనతో పిల్లల కోసం ఏదైనా చేయాలి అనే తపన ఉంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్, ప్రతి ఇల్లు కూడా ఒక స్కూల్ అవుతుంది. మరి స్కూల్కి ఎందుకు ఇంత ఆదరణ కలిగింది అంటే, స్కూల్ సమాజం మొత్తాన్ని చూపిస్తుంది పిల్లలకి. స్కూల్ ఒక అద్దం లాంటిది. స్కూల్లో పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రతిరోజు కూడా సమాజంలో రకరకాల పాత్రల్ని, రకరకాల పరిస్థితుల్ని స్కూల్లో చూస్తూ ఉంటారు. అంటే తన తోటి పిల్లలు, ఒక పిల్లవాడి వెనుక కనీసం ముగ్గురు ఉంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు ఇది శ్లోకం గా చెప్తాను అనమాట. అంటే ఒక పిల్లవాడి వెనుక అమ్మ, నాన్న, అక్క, చెల్లో, తమ్ముడు ఉంటారు కదా, కనీసం ముగ్గురు ఉంటారు. అంటే ఒక తరగతిలో 30 మంది పిల్లలు ఉంటే ఆ 30 మంది వెనుక ఇంకొక ప్రతి ఒక్కడి వెనుక ముగ్గురు ముగ్గురు చొప్పున వేసుకుంటే ఒక తరగతిలో 30 మంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 100 పర్సనాలిటీస్ అనమాట. 100 వ్యక్తిత్వాలు ఒకే తరగతి, ఒకే గదిలో రోజంతా కలిసిమెలిసి ఉంటాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎన్ని ఎన్ని సందర్భాలు, ప్రతి క్షణము కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. బెల్ కొట్టి మళ్ళీ బ్రేక్ బెల్ కొట్టి మళ్ళీ ఇన్ బెల్ కొట్టేలోపు చాలా సంఘటనలు జరిగిపోతాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఒకడు కింద పడతాడు, కింద పడిన చూస్తే ఒకడు నవ్వుతాడు, ఒకడు పరిగెత్తుకు వెళ్ళి పైకి లేపుతాడు, ఒకడు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇస్తాడు. ఓకే, కొన్నిసార్లు పిల్లలు అన్నం తెచ్చుకోకపోతే పక్క వాళ్ళందరూ తీసుకొచ్చి అందరూ తలాకు ముందు తినిపిస్తారు. అట్లాగే ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తున్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళి ఓదారుస్తారు, రైట్? ఒక పిల్లవాడికి ఏదైనా షర్ట్ కానీ, ఒక అమ్మాయికి ఫ్రాక్ కానీ చినిగితే మిగతా వాళ్ళందరూ కూడా కేర్ తీసుకుంటారు, ఏ నీకు ఇట్లా అయిపోతుంది చూసుకో అని. సో ఇక్కడ కేర్ అండ్ కన్సర్న్, టుగెదర్నెస్, బిలాంగింగ్నెస్, ఓకే, కలిసిమెలిసి ఉండడం. ఒక సెక్షన్ నుంచి పక్క సెక్షన్లో ఉన్న పిల్లలకి మధ్య రిలేషన్స్ చాలా చాలా సీరియస్గా ఉంటాయి. ఒక సెక్షన్లో పిల్లలు ఇంకొక సెక్షన్కి ఒక ఒక పోటా పోటీ నడుస్తుంది అనమాట. ఒక సెక్షన్ గురించి టీచర్ ఇంకొక సెక్షన్లో పొగిడితే ఈ పిల్లలు వాళ్ళతో పోటీ పడతారు. ఇట్లా ప్రతి క్షణము కూడా చాలా చాలా అద్భుతాలు జరిగిపోతుంటాయి. ఒక్కరోజంటే మాకు నిజంగా జీవితంలో చాలా చాలా అద్భుతాలు కలిగాయి అనమాట. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటున్నాను చాలా మిస్ అయిపోతున్నాను పిల్లల్ని, నిజంగా
ఒక మంచి టీచర్ ఇప్పుడు హ్యాపీగా లేనట్టే లెక్క అనమాట. సో పిల్లలకు దూరంగా ఉండడం అనేది అది మాకు చాలా పెద్ద పనిష్మెంట్ టీచర్స్ కి. అండ్ ఐఎమ్ అ టీచర్ ఆల్సో, టీచర్ అండ్ సైకాలజిస్ట్. నాకు ఈ పిల్లల సైకాలజీ తెలుసుకోవడం కోసం నేను సైకాలజీ నేర్చుకున్నాను. బేసికలీ ఐఎమ్ అ టీచర్ అనమాట. సో ఇక్కడ మనము ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని రెండు కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రతి ఇల్లు ఇప్పుడు స్కూల్ అవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా స్కూల్ తేవాలి అనే కాన్సెప్ట్కి అయితే మీ అందరూ యాక్సెప్ట్ చేశారని అనుకున్నాను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాన్ని బట్టి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు, ఇంట్లో మన మనుషులు లేనప్పుడు మనం ఏ విధంగా లోటు ఫీల్ అవుతాము. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ లేకుండా ఇంట్లో ఇద్దరే పిల్లలు చూడండి, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అదే సోఫాలో కూర్చోవాలి, అదే టీవీ చూడాలి. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు, అన్నయ్యో చెల్లు వాళ్ళే ఉంటారు సాయంత్రం వరకు. రోజంతా చూసి చూసి విసిగిపడుతుంది, ఎంతసేపు నిద్రపోతారు. బయటకు వెళ్తే వెళ్ళనీయట్లేదు, మనం పరిగెత్తనీయము, ఆడనీయము, ఎగరనీయము, గెంతనీయము, గ్రౌండ్ లేదు, ఓకే, గేమ్స్ లేవు, ఏమీ లేవు, రైట్. ఎన్నిట్లో ఇలాంటి పరిస్థితుల్లో పాపం చాలా చాలా పిల్లలు నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇప్పుడు కరోనా కాలంలో విద్యార్థులు మనం కాదండి పిల్లలు, కరోనా కాలంలో ఇంత కష్టమైన గడ్డు కాలాన్ని యాక్సెప్ట్ చేస్తూ పాపం వాళ్ళు మేనేజ్ చేసి పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద కిడ్స్ అనమాట. సో స్కూల్ లేని లోటుని స్కూల్లో వాళ్ళు చాలా చాలా పొందుతారు లైఫ్ కి. సో వాళ్ళు స్కూల్లో ఏం పొందుతారండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మనము ఫైనల్ గా కంక్లూడ్ చేయొచ్చు అనమాట, ఏమేమి మన వాళ్ళని ఇంటికి తెచ్చుకోవచ్చు అది. స్కూల్లో మూడు రకాల రంగాల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ప్రతి స్కూల్లో కూడా అందరూ శ్రద్ధగా వినండి, ప్రతి స్కూల్లో కూడా మూడు ప్రత్యేకమైన రంగాల మీద, ప్రతి క్లాస్లో జరిగే ప్రతి పాఠానికి కూడా టార్గెట్ మూడే మూడు రంగాలు అనమాట. ప్రత్యేకమైన ఫోకస్ దాని మీద ఉంటుంది. మీరు కీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక పిల్లవాడు తరగతిలో కూర్చున్నప్పుడు, ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు, వాట్ ఎవర్ ద క్లాస్ ఇట్ వుడ్ బి, రైట్ ఫ్రమ్ ద కేజీ టు పీజీ, ఈ క్లాస్ అయినా సరే, ఓకే, ఈ 40 నిమిషాల్లో ఇలాంటి 40 నిమిషాలు ఒక 10 8 ఉంటాయి. రోజు మొత్తంలో టార్గెట్ ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే పిల్లవాడి మేధస్సు పెరగాలి. పిల్లవాడి మేధస్సు పెరగాలి అంటే మెదడుకి ఎప్పుడు పని కలగాలి. ఎంత పని చెప్పాలంటే ఎంత చెప్పగలిగితే అంత పని చెప్పాలి. ఆలోచన పెంచాలి. ఆలోచన ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆవిష్కరణలకి దారితీసే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటి ఈ పని చేయగలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి. రోజు మొత్తంలో మనకి 10 గంటలు మన చేతిలో ఉంటే మన పిల్లవాడి బుర్రకి ఎంత పని చెప్తున్నాం, చేయగలుగుతున్నామా? స్కూల్లో చేసినంత పోటీ మనం చేయగలుగుతామా? చాలా కష్టం కదా. సో అదేమి అంత ఈజీ పని కాదు. ఓకే, పిల్లలతో డీల్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, రైట్. సో పిల్లల్లో ఆలోచన శక్తి పెంచాలి. కాగ్నిటివ్ డొమైన్ అంటే జ్ఞాన రంగం. పిల్లవాడికి జ్ఞానానికి కావాల్సిన, మన పొద్దున లేగిస్తే ఆకలి, బ్రేక్ఫాస్ట్ కోసం ఆకలి వేస్తుంది. ఓకే, అవినాష్ యూ కెన్ టాక్. అన్వేష్, ఐ బిలీవ్ మిస్టర్ అన్వేష్, మీరు టెక్స్ట్ చేయండి, మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా. యూ విల్ బి గివెన్ ఎ ఛాన్స్, తప్పకుండా మాట్లాడాలి మీరు. ఓకేనా, ఈలోపు టెక్స్ట్ చేయండి, నేను ఐ జస్ట్ కన్క్లూడ్, తర్వాత మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. జ్ఞాన రంగాన్ని పెంపొందించే విధంగా, జ్ఞానం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆలోచన ఉంటుంది, నేర్చుకునే ప్రక్రియ ఉంటుంది, నేర్చుకున్న తర్వాత గుర్తుపెట్టుకోవడం ఉంటుంది, గుర్తుపెట్టుకున్న తర్వాత మనసులో గుర్తుంచుకోవడం అనమాట, గుర్తుంచుకున్న తర్వాత గుర్తు తెచ్చుకోవడం ఉంటుంది, తర్వాత ధారణ ఉంటుంది. నేను ఇప్పుడు రెండు సెంటెన్సెస్ ఒకదానితో ఒకటి మాట్లాడుతుంటే పెద్దవాళ్ళం కాబట్టి టాపిక్ మనకి ఇష్టమైతే వరుసగా మాట్లాడే, నేను మాట్లాడే వేగంతో మీరు కూడా పరిగెత్తుకుంటూ చేస్తారు. సపోజ్ నేను మాట్లాడే మాట మీకు ఇష్టం లేదనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, అట్లాగే నా లాంగ్వేజ్కి మీ లాంగ్వేజ్కి సూట్ కాలేదనుకోండి. సపోజ్ మై లాంగ్వేజ్ అండ్ మై ప్రజెంటేషన్ ఇస్ టోటలీ అపోజిట్ టు యువర్ వేవ్ లెంగ్త్, యు డోంట్ పే అటెన్షన్, రైట్. సో ఇలాంటి ధారణ చాలా ముఖ్యం. అంటే 30 మంది క్లాస్లో 30 మంది వెనుక ఇంకొక ముగ్గురు వేసుకుంటే దాదాపు 90 నుంచి 100 మంది రకరకాల మనస్తత్వాలు ఉన్న పిల్లలందరికీ అట్రాక్ట్ చేసే విధంగా టీచర్ తనని తాను మలుచుకోవాలి. అంటే ఎంత క్వాలిటీ ఆ టీచర్లో ఉంటుందో ఆలోచించండి. మీరు ఒక్కరే మీ ఒక్క పిల్లవాడిని ఇంప్రెస్ చేయగలడం అనేది నిజంగా చాలా చాలా కష్టమైనది అనమాట. హోమ్ ఈజ్ ఆన్లైన్ స్కూల్, యస్ చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఒక ఇంట్లో ఒక్క పిల్లవాడిని
మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎంటర్టైన్ చేయాలంటే మనకి చుక్కలు కనిపిస్తాయి. అట్లాంటిది 30 మంది పిల్లల్ని, ప్రతి క్లాస్ లో 30 మంది పిల్లల్ని. సో ప్రతి టీచరు కనీసం 5-6 పీరియడ్లు, దాదాపు 100 రకాల మనస్తత్వాలు బేస్ గా ఉన్న పిల్లల్ని ఆకట్టుకుని తన తన క్లాస్ లో తన పాఠాలతో ఆకట్టుకుని టీచర్ అద్భుతాలు చూపించి వాళ్ళని ఏదో మెస్మరైజ్ చేస్తూ వాళ్ళ మాటల్లో పెట్టుకుంటూ నేర్పించాలి, వాళ్ళతో పనులు చేయించాలి. ఇన్ని చేస్తున్నారు అంటే సో ఇక్కడ మనం ప్రధానంగా ప్రతి పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో చలిగా అంటే కుదరదు. అంటే నాకు వచ్చింది నువ్వు చేసే అనే సిస్టము మనం ఇంట్లో చేయకూడదు. ఇంటిని స్కూల్గా మీరు చేయాలి అంటే, స్కూల్ ఇంటికి రావాలి అంటే, పిల్లల్ని స్కూల్ మర్చిపోయే విధంగా మార్చాలంటే ప్రతి టీచరు కూడా, ప్రతి పేరెంట్ కూడా ఒక టీచర్ అవ్వాలి. టీచర్ అవ్వాలి అంటే పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. పిల్లల్ని చెప్పే విషయాన్ని వినే విధంగా, డైవర్ట్ చేసే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అది చాలా చాలా కష్టమైన పని, బట్ కొంచెం సాధన చేస్తే ఎవరైనా చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశంలో పిల్లలందరినీ కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనము పిల్లల్ని మనం అట్రాక్ట్ చేసుకుని వాళ్ళ మేధస్సు గురించి మొదటి మాట మనం మాట్లాడుకున్నాము. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ప్రతి క్లాస్ కి కూడా మూలమైన ఒక టార్గెట్ ఉంటుందన్నమాట. అంటే జ్ఞాన రంగాన్ని పెంచే విధంగా పేరెంట్ ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ మెదడుకు పని పెట్టే విధంగా రోజంతా ఏదో ఒక సందర్భంలో మాట్లాడిస్తూనే ఉండాలి. లేదా వాళ్ళతో చిన్న చిన్న పనులు గుర్తు పెట్టుకునే ప్రక్రియ, ఉదాహరణకి శ్లోకాలు చెప్పించడము, పాటలు పాడించడము, అట్లాగే సామెతలు చెప్పడం. సామెతలు చెప్తే ఏంటంటే వాళ్ళకి ధారణ బాగా పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది అన్నమాట, అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అంటే అవగాహన శక్తి పెరుగుతుంది అన్నమాట. సామెతలు కంపారిజన్ కూడా ఉంటుంది కదా, పోలిక, గతంతో ఇప్పుడు పోలిక, రెండు విషయాల మధ్య పోలిక, 3-4 అంశాల మధ్య సరిపోల్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆలోచన శక్తి పెరగాలి, ధారణ శక్తి పెరగాలి. ధారణ శక్తి పెరిగితే ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది, సిలబస్ పెరిగిపోతుంది, కొండలా కోడుతుందని మనం విన్నాం కదా. సో రోజు రోజుకి పిల్లలు చూస్తే ఇంతే ఉంటున్నారు, వాళ్ళ పుస్తకాలు చూస్తుంటే వాళ్ళకంటే రెట్టింపు బరువు అవుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా మరి ఈ వ్యవస్థ ఎప్పటికీ మరి మారుతుందో చెప్పలేము, కానీ కొత్త కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెట్ అస్ హోప్ ద బెస్ట్. సో ఇదంతా పిల్లల బుర్రలో గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని, కానీ ధారణ పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఒక డాక్టర్ని మీరు తీసుకుంటే మరి ఆన్ ద స్పాట్ తను గుర్తు పెట్టుకుని అన్ని కాంబినేషన్స్ రాయాలి కదా. ప్రతి ప్రొఫెషన్కి మెమరీ చాలా అవసరం. అందుకని మెమరీని మనం డెవలప్ చేయాలంటే చిన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అంటే ధారణ శక్తి పెరగాలి, జ్ఞాపకశక్తి పెరగాలి, రిటెన్షన్ పవర్ పెరగాలి, అలాగే సడన్ గా ఏదైనా చెప్పాలంటే రీకాల్ అనమాట, రికగ్నైజ్, గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ స్టెప్స్ అన్ని కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఇంట్లో కూడా మేధస్సు పెంచే విధంగా, ఆలోచన పెంచే విధంగా మనము ఒక ప్లాన్ ఆలోచన చేయాలి. అట్లాగే సెకండ్ వచ్చి ఎఫెక్టివ్ డొమైన్. మనం అనుకుంటాం ఆ పిల్లల్లో ప్రవర్తన ఎలా వస్తుంది, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఒకలా బిహేవ్ చేస్తే, స్కూల్ లేకుండా కేవలం ఇంట్లో, ఇందాక మన సార్ చెప్తున్నారు 5వ తరగతి వరకు నేను స్కూల్కి వెళ్ళలేదని, ఈ రోజుల్లో 5వ తరగతి వరకు స్కూల్లోకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే వాడికి ప్రపంచంలో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో ఖచ్చితంగా స్కూల్కి వెళ్లాల్సిందే. రకరకాల మనుషుల్ని అంటే దిస్ ఇస్ ఎ మినీ స్కూల్, ఇస్ ఎ మినియేచర్ సొసైటీ అంటారు. మనం బయట చూస్తున్న సమాజమే ఇప్పుడు మనకి చిన్న రూపంలో స్కూల్కి శాంపిల్ అనమాట. సో బయట రకరకాల మనస్తత్వాలు ఏవైతే ఉంటే అవన్నీ వాళ్ళ జలస్ ఉంటుంది, పిల్లల మధ్య జలస్ ఉంటుంది. ఒక పిల్లవాడు మంచి పెన్సిల్ బాక్స్ ఉంటుంది, పక్కోడు తట్టుకోలేడు, చాలా కోపంగా ఉంటాడు, ఆ రోజు మాట్లాడు అనమాట. అలాగే ఒక అబ్బాయి కనుక స్కూల్కి వాడికి ఇష్టమైన ఫుడ్ తీసుకెళ్తే వీడు పక్కవాడికి షేర్ చేసుకున్నాడా సరే, ఒకవేళ షేర్ చేసుకోకపోతే వాడితో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. అట్లాగే అక్కడ కూడా గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూపిజం ఉంటుంది పిల్లల్లో. మీకు తెలుసా పిల్లల్లో ఎలాంటి గ్రూపిజం ఒక్కొక్క సందర్భంలో చాలా చాలా సీరియస్ అయిపోతుంటుంది అనమాట. అంటే ఒక పిల్లవాడు కనుక మిగతా వాళ్ళతో కనుక అనుకున్నట్టుగా బిహేవ్ చేయకపోతే సో వాడిని కంప్లీట్గా వైలెట్ చేసేస్తారు, అంటే ఎలిమినేట్ చేసేస్తారు. మీరెవరు వాడితో మాట్లాడని వీల్లేదు, అంటే ఒకలాంటి డామినేషన్ ఉంటుంది కొంతమంది పిల్లలు.
సో ఈ బిహేవియర్స్ అని అలాంటి డామినేషన్ నుంచి మీరు తట్టుకుని నిలబడాలి కదా అక్కడ. రేపు మన ఇప్పుడు మన ఏజ్ లో మనం ఏం చేస్తున్నాం మన ప్రొఫెషన్స్ లో, సో ఇలాంటి డామినేషన్స్ నుంచి కోపప్ స్కిల్స్ ఇవన్నీ వాడు స్వతహాగా నేర్చేసుకుంటాడు స్కూల్లో అనమాట. రెండు సార్లు చూస్తాడు, మూడు సార్లు చూస్తాడు, ఒకసారి అందరూ కలిసి కింద పడేస్తారు, కావాలని పడేస్తారు. సో ఒకసారి భరిస్తాడు, రెండోసారి భరిస్తాడు, మూడోసారి తిరగబడ్డ నేర్చుకుంటాడు, లేదా కంప్లీట్ నేర్చుకుంటాడు, సొల్యూషన్ కోసం ప్రయత్నాలు చేస్తాడు అనమాట. సో ఇంట్లో కేవలం ఇంట్లో ఉండడం వల్ల ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని పిల్లలు మిస్ అవుతారు. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చే విధంగా ఇంట్లో మనము ఏదో ఒక పని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో సెకండ్ వచ్చి ఎఫెక్టివ్ డొమైన్. ఈ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎఫెక్టివ్ డొమైన్ గురించి నేను మాట్లాడాను. అంటే భావావేశ రంగం, అంటే ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి. మీరు గమనించండి, పొద్దున్నే స్కూల్ స్టార్ట్ అవుతుంటే చాలా టెన్షన్ టెన్షన్ గా బ్యాగ్ పరిగెత్తుకుని వస్తుంటారు పిల్లలు. అదే ఇంట్లో ఉండి నేను క్లాస్ చెప్తారమ్మంటే అమ్మగారి నాన్నగారిని పిలిస్తే వస్తున్నాడే పద అంటాడు, రైట్? సో ఒకవేళ ట్యూషన్ టీచర్ చూడండి, హోమ్ ట్యూటర్ ఇంటికి వస్తారు. హోమ్ ట్యూటర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరి పిల్లలు ఒక రియాక్ట్ అవ్వరు. సార్ వచ్చారమ్మా అంటే వాడు నిద్రపో నటిస్తాడు అన్నమాట. సో మంచి నిద్రలో వాడు అప్పటి వరకు తిరుగుతూనే ఉంటాడు సార్ని చూసి. సో పేరెంట్ ఒకసారి రెండుసార్లు చెప్తారు, మూడోసారి ఇంకేం చేస్తారంటే సమూహం మేనేజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ పేరెంట్ మేనేజ్ చేయకపోతే ఆ ట్యూషన్ టీచర్ ముందు పేరెంట్ పరుగు పోతుంది కదా. కాబట్టి సార్ని చూసి నిద్రపోతాడు వాడు. నిద్ర నటిస్తున్న వాడిని కష్టపడి లేపి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి బలవంతం. టీవీ చూస్తుంటాడు సార్ని చూడనట్టు యాక్షన్ చేస్తాడు. కానీ అదే స్కూల్లో చూడండి, పరుగు పరుగును పరుగును వచ్చి ఆ స్కూల్ బ్యాగ్ పడేసి వెళ్ళి అసెంబ్లీలో నిలబడతాడు. అసెంబ్లీలో నిలబడిన తర్వాత ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిలబడే ఉండాలి, ఓకే? విత్ నో మూమెంట్. అక్కడ ప్రేయర్కి ఒక కోడ్ ఉంది. సో ప్రేయర్ టైంలో ఎట్లా ఉండాలి మీరు ప్రేయర్, సమ్ టైమ్స్ ఇట్ మీన్స్ జస్ట్ అప్ టు హాఫ్ అన్ అవర్. కొన్ని కొన్ని సందర్భాల్లో స్పెషల్ అసెంబ్లీస్ ఉంటే అరగంట అయినా కదలకుండా నిలబడాలి. అది సెల్ఫ్ కంట్రోల్ కదా, అది మనం ఇంట్లో ఇవ్వగలుగుతామా? ఇట్లాంటివి లెక్క పెట్టుకుంటే చాలా ఉంటాయి అనమాట. అది భావావేశ రంగానికి సంబంధించింది అనమాట. అక్కడ ఇమోషనల్ గా స్టెబుల్ అవుతున్నారు పిల్లలు. అలాగే క్లాస్ లో బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ ఎవరి ప్లేసెస్ వాళ్ళు వెళ్ళిపోయి కూర్చోవాలి. ఇంట్లో అట్లాంటివి సాధ్యపడవు కదా, మరి అవన్నీ చేసే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే టీచర్ రాగానే లేచి నిలబడాలి, ఓకే? విష్ చేయాలి. అట్లాగే టీచర్ బుక్స్ తీయమన క్షణంలో బుక్ బయట తీసి పెట్టాలి. టీచర్ చెప్తున్నంతసేపు మాట్లాడకూడదు. మన ఇంట్లో చూడండి, మనం మాట్లాడుకుంటుంటాం, పిల్లల మధ్యలో వచ్చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేసేస్తారు. కొన్ని కొన్ని నీళ్ళల్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పెద్ద చిన్నపిల్లల మధ్యలో వచ్చేసి వాళ్ళతో వచ్చినదో వాళ్ళు మాట్లాడేస్తారు. అంటే ఆ ఇంట్లో ఆ కల్చర్ లేదనమాట. పిల్లలకి ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాడు మధ్యలో ఇంటర్ఫీర్ కాకూడదు అనే విషయాలు తెలియవు చాలా మంది. సో ఇవన్నీ స్కూల్లో తెలుస్తాయి. ఇద్దరు టీచర్స్ మాట్లాడుకుంటుంటే పిల్లవాళ్ళు ఎక్కడ మధ్యలో మళ్ళీ మాట్లాడుతూ గమనించండి. అట్లాగే టీచర్ టీచర్ మొదలు పెట్టి ఇఫ్ యూ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ వాడు హ్యాండ్ రైజ్ చేయాలి. మనం ఇక్కడ టీమ్స్ లోను తర్వాత మనము జూమ్ లోను హ్యాండ్ రైజింగ్ అడుగుతాం కదా, అట్లాగా హ్యాండ్ రైజ్ చేసి పర్మిషన్ తీసుకుని మాత్రమే మాట్లాడాలి. తర్వాత క్వశ్చన్ అడగమన్నప్పుడు క్వశ్చన్ అడగాలి, ఓకే? ఆన్సర్ చెప్పమన్నప్పుడు వెంటనే ఆన్సర్ చెప్పాలి. మన ఇంట్లో చూడండి, మనం అడుగుతాం తింటావా అంటే వాడు సమాధానం చెప్తాడు, చెప్పాను కదా అంటాడు. మనకి వినపడదు, మనం మన పనుల్లో ఉంటాం. ఏమి రా, నీకు ఎన్నిసార్లు పిలిస్తే పలకవంటే నేను పలికాను కదా, నీకు వినపడలేదా అని తిరిగి ప్రశ్న వేస్తాడు. ఇదే ప్రశ్న స్కూల్లో వేయమని చూద్దాం, వేయరు కదా. సో టీచర్ చెప్పగానే ఎస్ టీచర్ అంటాడు కదా, విత్ ఇన్ సెకండ్స్ వాడు పలుకుతాడు. అటెండెన్స్ పలికేటప్పుడు వాడు కనుక లేట్ అయితే టీచర్ ఏయ్ అని ఒక్క కేక వేసేసరికి వాడు ఠక్మని అలర్ట్ అయిపోతాడు. అదే కనుక ఆన్సర్ చెప్పేటప్పుడు వాయిస్ గట్టిగా రాకపోతే కమాన్ రేజ్ యువర్ టోన్ అంటది టీచర్. కొట్టక్కర్లేదు అక్కడ, అది స్వతహాగా ఆ పొజిషన్కి ఉన్న గౌరవం అనమాట. బై నేచర్ ఇవన్నీ జీవి నేర్చుకుంటాడు అనమాట పిల్లవాడు పెరుగుతున్న పక్క వాళ్ళందరినీ చూసి. ఓకే అందరూ ఏది చేస్తారు ఖచ్చితంగా చేయాలి, ఇట్స్ కంపల్షన్, ఓకే? అదే ఇంట్లో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పి కొంచెం గట్టిగా చదవరా అంటే నేను చదువుతున్నాను కదా అంటాడు. ఒకవేళ మనసులో చదువుకోరా అంటే నేను మనసులో ఎట్లా చదువుకోవాలి, నాకు కంఫర్ట్గా లేదు, నేను చదవడం ఇష్టం లేదు అంటాడు. ఓకే అదే టీచర్ కనుక సైలెంట్ రీడింగ్ చేయమంటే మాట్లాడకుండా సైలెంట్ రీడింగ్ చేస్తాడు. అదే నువ్వు పైకి చదవంటే పైకి చదువుతాడు, ఓకే? స్టాండప్ అంటే క్షణాల్లో లేచి నిలబడతాడు, సిడౌన్ అంటే వెంటనే కూర్చుంటాడు. ఈ ప్రయత్నాలన్నీ ఇంట్లో చేయండి. మీరు ఎంత అద్భుతమైన పేరెంట్స్ అయినా సరే ఇవన్నీ నిజంగా వండర్స్ అనమాట. టీచర్ మాట్లాడుతుంటే ఈ పక్క నుంచి ఎవడో పొడుస్తూ ఉంటాడు, రైట్? పక్క ఫ్రెండ్ పొడుస్తూ ఉంటాడు.
అక్కడ డిసిప్లిన్ ఇన్డిసిప్లిన్ టాపిక్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరిలో ఒకరు బుద్ధిమంతులుగా ఉంటారు, ఇంకొకరు నాట్ నాటీగా ఉంటారు. వీళ్ళు కూడా రోల్స్ మార్చుకుంటూ ఉంటారని మీరు గమనించండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఒక ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఒకడు మహాబుద్ధిమంతుడిగా ఉంటాడు, రెండో వాడు వాడికి ఆపోజిట్గా ఉంటాడు. సో అది కూడా మన కంఫర్ట్ అనమాట, ఎందుకంటే ఒకడు వినకపోతే ఇంకొకడనే విన్నాడు కనీసం. వీళ్ళిద్దరూ కనుక ఒక్కటే అయిపోయారు అనుకోండి, ఇంకా మన పరిస్థితి చెప్పుకోలేము ఎవరికి. ఇద్దరు ఒకటైపోయి కనుక రెబల్గా తయారైపోతారు. సో ఎప్పుడు కూడా ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయకండి. ఎప్పుడైనా సరే ఒక చిన్న టెక్నిక్ నేను షేర్ చేస్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్ వై షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ థింక్ దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ టీచర్ అనమాట. ఆ సైకాలజిస్ట్ ఉంటుంది, అక్కడ టీచర్ ఉంటుంది, ఇవన్నీ అనుభూతులు గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో యువర్ ఆల్ లక్కీ, మీరందరూ చాలా అదృష్టవంతులు. మీ పిల్లల్ని ఇప్పుడు మీరు రోజంతా గమనించండి, ఇవాళ నుంచి మీ పర్సెప్షన్ మొత్తం మార్చేసుకోండి. ఓకే, సో వాళ్ళ మూమెంట్స్ అన్ని గమనించండి, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే లైఫ్ లో. అసలు మీకు ఏ సినిమా కూడా ఎందుకు పనికిరాదు అనమాట. పిల్లలు చేస్తున్న నటన ఆహా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినంత నటన చేస్తారు మన ముందు. ఓకే, సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరితో ఒకటి కంపేర్ చేయదు దయచేసి ప్లీజ్, ఎందుకంటే వీడు చాలా బుద్ధిమంతుడు అని మీరు చెప్తారు కదా, వీడు బుద్ధిమంతుడు వాడిని మంచోడు మంచోడు అని మనం పొగిడి పొగిడి ఏం చేస్తామంటే వీడిని బాగా నెత్తిన పెట్టుకుంటాం. రెండోవాడికి జలస్ డెవలప్ అవుతుంది, వీడు ఎప్పుడు కూడా వాడిని ఫాలో అవ్వడు బికాస్ హీఈస్ యూనిక్ కదా. సో తిని ఏం చేస్తాడంటే వాడు చేసేన్ని ఆపోజిట్ చేస్తాడు. కాబట్టి ఇద్దరిని ప్రైజ్ కానీ కరెక్షన్ కానీ ఈక్వల్గా చేయడానికి ప్రయత్నించాలి ఇద్దరు పిల్లల ఇంట్లో అనమాట. ఒకరిని ఎక్కువ పొగిడితే రెండోవాడికి కోపం వస్తుంది, ఓకే ఒకరిని ఎక్కువగా తిడితే రెండోవాడు ఆనందపడతాడు. సో ఇట్లాంటివి రాకుండా బ్యాలెన్స్ మనం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇమోషన్ సంబంధించినవి అనమాట, అంటే ఎఫెక్టివ్ డొమైన్ అనమాట. ఇప్పుడు పక్కవాడికి ఇప్పుడు అమ్మ కష్టపడుతుండే ఫీల్ కావాలన్నమాట, నాన్న అరేరే నాన్న చాలా కష్టపడి వచ్చారు కాబట్టి సో నాన్నకి నేను ఏదైనా ఇవాళ చెయ్యాలి అనే ఫీలింగ్ ఉండాలి. మీరు చూడండి, ఫాదర్స్ డే మదర్స్ డే రోజు వెళ్ళి పిల్లలు చక్కగా వచ్చి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని మన కోసం ఏదో గ్రీటింగ్ చేస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లాడు మన దగ్గరకు వచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పినా ఫాదర్స్ డే అని చెప్పినా దీస్ ఆర్ ఆల్ ది ఇమోషన్స్ అనమాట. సో మనం పూర్తిగా మనం మన లైఫ్ లో ఇమోషన్స్ హ్యావ్ దియర్ ఓన్ పార్ట్. సో ఇమోషనల్ డెవలప్మెంట్ అనమాట, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా మనం అంటాం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ లైఫ్. ప్రతి మనిషిలో జీవితంలో ఎదగాలన్నా సక్సెస్ చేరుకోవాలన్నా కూడా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. ఇప్పుడు మన పిల్లలకి ఎప్పుడు గెలవడం మాత్రమే అలవాటు అనుకోండి, ఎప్పుడు మనం ఇచ్చింది తీసుకోవడం మాత్రమే అలవాటు అనుకోండి, లేదు అనే మాట వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనం ఏమనుకుంటాం, చాలా అద్భుతంగా పెంచుతున్నాము, మా పిల్లవాడు కాళ్ళు కందకుండా పెంచుకుంటున్నాం అని చెప్తాం. కానీ ఒక రోజు వస్తుంది మనం లేకపోతే, ఒక రోజు వస్తుంది మనము పక్క నుండి ఏమీ చేయలేని పరిస్థితి, అప్పుడు పిల్లవాడు ఒంటరి అయిపోతాడు అనమాట. సో గివ్ హిమ్ మోర్ ఎక్స్పీరియన్సెస్, గివ్ ద చైల్డ్ మోర్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి విషయాన్ని మనము వెంట ఉండి చేయకుండా గివ్ హిమ్ ఫ్రీడమ్ అనమాట. సో ఆలోచన శక్తి పెంచే విధంగా ఎంత పనిచేస్తామో అలాగే ఉద్వేగభరితమైన కంట్రోల్ అనమాట. కొంతమంది పిల్లలకి ఊరుకూరికి కోపం వచ్చేస్తుంది, మీరు ముట్టుకుంటే వాడే కోపం వస్తుంది. ఓకే, చిన్న చిన్న విషయాలకి ఇవన్నీ కూడా క్లాసెస్లో అయితే కుదరవు కదా, ఎంత కోపిస్తే అయినా సరే క్లాస్లో కంట్రోల్లో ఉంటాడు. ఓకే, సో ఇమోషనల్ బ్యాలెన్స్ మనం నేర్పిస్తుంది స్కూల్. అట్లాగే సైకోమోటార్ డొమైన్ అంటాం థర్డ్ది, అంటే మానసిక చలనాత్మక రంగం. మనస్సుకి తర్వాత శరీరానికి ఈక్వల్గా ప్రయారిటీ, అంటే రెండింటి మధ్య ఒక కోఆర్డినేషన్ పెంచే విధంగా, అంటే నైపుణ్యానికి సంబంధించిన వర్క్స్ అనమాట, స్కిల్ డెవలప్మెంట్ వర్క్స్ అనమాట. రకరకాల స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ హాబీస్ ఉన్నాయి, తర్వాత మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఇంకా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక స్కూల్ నడుస్తుంది. లైబ్రరీకి వెళ్తారు, బుక్స్ చదువుకుంటారు, రోజంతా ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తారు. సో ఒక రోజులో స్కూల్ ఇంటికి రావాలి అంటే మనము రెండు ప్లాన్స్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్. కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు, ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసులు ఎందుకు, పిల్లల కళ్ళు పోతాయి, తర్వాత పిల్లల రేడియేషన్ వచ్చేస్తుంది. ఎస్ ఐ అగ్రీ విత్ దాట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏదీ లేకుండా ఇంట్లో మీరు పాఠాలు చెప్పకుండా టీచర్లు నానా తిప్పలు పడి ఆన్లైన్లో క్లాసెస్ లెసన్ చెప్తుంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకుండా మీరు వదిలేస్తే కనుక ఆ నష్టం మీ పిల్లలకి, అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. బట్ దెర్ ఈస్ అ సొల్యూషన్. ఆన్లైన్ క్లాసెస్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి
కొద్దిగా బ్రేక్ తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నిసార్లు పిల్లలు స్క్రీన్ మీద కనిపించరు కదా, టీచర్ కనిపిస్తుంటుంది, మీరు చక్కగా హాయిగా అటు ఇటు తిరుగుతూ కూడా వినొచ్చు లెసన్. కొంచెం స్పీకర్ మీరు కనుక అరేంజ్ చేసి దూరంగా కూర్చుని కూడా చూడొచ్చు లెసన్. ఓకే, తర్వాత క్లాస్కి మధ్యలో బ్రేక్ ఇవ్వడం, ఇలాంటి సలహాలు పేరెంట్స్కి మీరు పేరెంట్స్ ముందు కూడా మీరు మీ స్కూల్స్కి పంపించవచ్చు. ఆ స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ లేదా టీచర్స్తో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఫోన్ ద్వారా మేడం ఇట్లా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, కొంచెం సపోర్ట్ చేయాలన్నమాట. తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళు అటెండ్ అయితే అవుతున్నంతసేపు మీరు గమనిస్తారు ఆ రోజు. ఆ రోజు జ్ఞానాత్మకమైన వర్క్ ఎక్కువ ఉందనుకోండి, ఇంట్లో మనము ఆ డొమైన్ టచ్ చేయక్కర్లేదు. కొన్ని కథలు చెప్పలేదు ఆ రోజు, ఏ లెసన్లో కూడా ఏ లాంగ్వేజ్లో కూడా కథలు రాలేదనుకోండి. సో అప్పుడు భావావేశ రంగానికి అంటే మన హృదయం ద్రవించాలన్నమాట, హృదయం హార్ట్ టచింగ్ స్టోరీస్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో అట్లాంటివి మనం ప్లాన్ చేసుకుంటూ స్కిల్ రిలేటెడ్ వర్క్స్ చేసుకుంటూ ఇవన్నీ మనం చేసుకుంటూనే 5C డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ 5C's అంటే ఏంటంటే, స్కూల్లో పిల్లవాడు ఉన్నంతసేపు క్రియేటివిటీ ఎప్పుడూ డెవలప్ అవుతుంది. పిల్లవాడు కొత్త తరహా, ఎందుకంటే ఒక ప్రశ్న వేస్తే అందరూ అన్ని సమాధానాలు చెప్తారు, అన్ని సమాధానాల్లో కొత్తగా ఆన్సర్ చెప్పిన వాడికి ఎక్కువ క్లాప్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా పిల్లవాడు కొత్తగా ఆలోచించడం కోసం ప్రయత్నం చేస్తారు, క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. అట్లాగే కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అట్లాగే కాంపిటెన్స్ అన్నమాట, ఇంట్లో పక్కవాడితో పోటీ లేకపోతే పిల్లలు పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు. దే నీడ్ కాంపిటీషన్ ఆల్ వర్ధయ వర్ధతే విద్య అన్న, అంటే ఏదో ఒక రకంగా చిన్న చిన్న పోటీలు పెట్టుకుంటూ చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకుంటూ పిల్లల్ని మనం హైలైట్ చేసుకోవాలన్నమాట. అది మనము ఆన్లైన్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగా మనం చేసుకోవాలి. ఇంకా 5C డెవలప్మెంట్లో ఇంకా ముఖ్యంగా చూడాలంటే వెరీ ఇంపార్టెంట్ ఒక కర్టెసీ డెవలప్మెంట్ కావచ్చు, కర్టెసీస్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, అట్లాగే క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనము మన నిత్య జీవన విధానంలో ఒక భాగంగా మనం చేసుకోవాలి. అట్లాగే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్, ఇంట్రా పర్సనల్ రిలేషన్షిప్స్ పెరిగే విధంగా పిల్లలు మనం తయారు చేసుకోవాలి. కరోనా ఒక రకంగా చెప్పాలంటే భస్మాసుర హస్తం అండి ఇది. సో భస్మాసురుడు ఏ విధంగా అయితే ఆ ప్రయత్నం చేశాడు ప్రకృతి మీద చేపెట్టి ప్రకృతిని పాడు చేద్దామని చూస్తే తిరిగి అదే కొడుతుంది అనమాట. సో ఒకలాంటి మంచి మనస్తత్వాన్ని, పాజిటివిటీని, అట్లాగే హోప్ని డెవలప్ చేసే విధంగా పిల్లల్ని మనం మనం డెవలప్ చేసుకోవాలంటే కనుక ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాల కావాలంటే పిల్లల కోసం కొంత సమయాన్ని ప్రత్యేకించి వాళ్ళ కోసం మాత్రమే వెచ్చిస్తూ, లేదా మన పని మనం చేసుకుంటూనే వాళ్ళు చేసే ప్రతి పనిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా రెస్పాన్సెస్ ఇస్తున్నారు, ఏ టైంలో ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది ఒక కన్ను వేసి గమనిస్తూ సో వాళ్ళ రోజు మొత్తాన్ని ఎంగేజ్ చేయగలగాలి. ఇది ఒక ఛాలెంజ్, కానీ ఈ రాబోయే 6-7 నెలల్లో మీరు చేసే ఏ విధమైన ప్రయత్నం అయితే ఉందో అదే రేపు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తుంది. మీరు కనుక రిలాక్స్ అయిపోయి, స్కూల్ లేదు కదా, 0 పీరియడ్ కదా, లెసన్ లేదు కదా అని పిల్లల ముందు మీరు మాట్లాడితే ఇక పిల్లలు మీ పుస్తకాలకి, మీ చదువులకి, మీ మార్కులకి, మీ అంచనాలకి అందకుండా ఒక ఇష్టారాజ్యమైన ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోతారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి నుంచి వెళ్ళకుండా అందరూ కూడా స్కూల్ని ఒక డిసిప్లిన్ అనేది ఇంట్లో అలవాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రతి టీచర్, ప్రతి మదర్ ఫాదర్ కూడా టీచర్ కావాలి, లేదా పక్క వాళ్ళ ద్వారా ఎవరికి హెల్ప్ తీసుకుంటూ పిల్లల్ని మనం దారిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.